కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను. తనను మనుష్యులు గ్రహించుకునేటట్లు చేయడము దేవునికి సులభమైన కార్యము కాదు. దేవుడు మనుష్యులతో మాట్లాడడం ఆరంభించినప్పుడు మాటల ద్వారా తనను తాను పూర్తిగా వివరించలేకపోవటను బట్టి ఆయన క్రిందికి దిగి రావాల్సి వచ్చినది. మొదటిగా పాపి అయిన మనుషునితో మాట్లాడటం దేవునికి కష్టమైంది. దేవునిని అర్థం చేసుకొన లేనంతగా మనుషుని స్వభావము పాపపూరితమైనది. దేవుడు ఒక విషయాన్ని చెప్తే మనుషుడు ఇంకో రీతిగా దానిని అర్థం చేసుకుంటాడు. మోషేకు తనను కనిపర్చుకొనుటకు దేవునికి అంత సులభము కాలేదు. అయినా దేవుడు తన మార్గములను మోషేకు తెలియపరిచినాడు. యాకోబుకు తన వాక్యాన్ని తెలియచేశాడు. దేవుని జ్ఞానం అనంతమైనది. మనకు అవసరమైనది ఆత్మ సంబంధమైన గ్రహింపు కానీ జ్ఞాన సంబంధమైన గ్రహింపు కాదు. మానవ రీతిగా దేవుని వాక్యం గ్రహించలేదు. దేవుని వాక్యాన్ని తీసుకునే విధముగా దేవుడు మాత్రమే మానవ స్వభావాన్ని మార్చాలి. దేవుడు మనతో మాట్లాడడం అనేది గొప్ప ప్రత్యక్షత. దేవుని మాట విని ఆయన మార్గములను గ్రహించే సామర్థ్యము మనుష్యునికి లేదు. అయితే దేవుని మాట జీవమై ఉన్నది. ఆయన మాట ఆత్మయునై ఉన్నది. ఆయన మాటకు సృజనాత్మక శక్తి ఉన్నది. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరికీ కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనిడి. మలాకి 4:4 వచనం. ప్రార్థనలో దేవుని మాట వినాలని కొండ ఎక్కుతున్న మోషేను గూర్చి ఆలోచించుడి. దేవుని వాక్యము వేగముగా పరిగెత్తును. అది శక్తివంతమైన వాక్యము, నూతనమైన జీవిత స్థితిలోనికి లేవనెత్తగల వాక్యము. అది నీలో గొప్ప శక్తిని విడుదల చేయగల వాక్యము. దేవుని వాక్యమును నిన్ను మార్చగలదు. నీ గృహమైనా దేవుని వాక్యముచే నడిపించబడినచో ఆ గృహము ధన్యమైనది. దేవునితో అటువంటి సన్నిహిత సహవాసము ఉంటే నీవు ధన్యుడవు. దేవునితో సహవాసము కలిగించే విధముగా నిన్ను ఈ సహవాసము నడిపించకపోతే అది నిజముగా విఫలమైనట్లే. ఈ దేవుని వాక్యము నిన్ను నింపుచున్నప్పుడు ఆత్మీయ కిరణాలు నీలోనికి ప్రసరించుట ప్రారంభమగును. దేవునితో సన్నిహితముగా మనము జీవించినట్లయితే దేవుని వాక్యము నీకు శరీరము అంచివేయబడును. నీవు విధేయత చూపు కలిగితి దేవుని నడిపింపు నీకు సులభముగా వచ్చును. దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడితే నీ భావనలు నీకు నడిపింపుగా మారును. ప్రతిదినము దేవుని వాక్యము నీకు బయలుపరచపడుచున్నదా?